वेलकम टू माय चैनल श्रावणीस किचन एंड क्राफ्ट्स इवाला मन चैनल बर्गर मील ड्राइंग एला चेयालो स्टेप बाय स्टेप नेर्चुकुंदाम इकड़ा टू स्ट्राइट लाइन्स नी ड्रा चेस्तुन्नानु इला हॉरिजॉन्टल लाइन्स नी इला ड्रा चेसिन तर्वात अटू इटू कनेक्ट चेसानु इप्पुडु इक्कड नेनु ओक ग्लास नी ड्रा चेस्तुन्नानु कूल ड्रिंक लागा फस्ट इला मनं बेस इला लाइट गा वेसुकुंटे दान्नि कनेक्ट चेसुकुंटू ग्लास नी ड्रा चेयोच्चु ఇప్పుడు ఆ టూ లైన్స్ని ఇలా కనెక్ట్ చేసుకుంటున్నాం. సో గ్లాస్ లోపల పైన ఒక డిజైన్ లాగా ఇలా టూ కర్వ్ లైన్స్ని డ్రా చేశాను. పైన గ్లాస్కి స్ట్రా వస్తుంది కదా, దాన్ని ఇలా టూ కర్వ్ లైన్స్ని డ్రా చేస్తున్నాను. పైన ఒక ఓవెల్ షేప్ని డ్రా చేసి నాబ్స్ని డ్రా చేశాను. ఇప్పుడు పిజ్జాని డ్రా చేస్తున్నాను, దానికోసమని ఒక సి లెటర్ లాగా డ్రా చేశాను. ఆ టూ ఎడ్జెస్ని ఇలా కలుపుతున్నాము. పైన మనకి బర్గర్కి పైన చిన్న చిన్నగా సిసేమీ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. జస్ట్ అక్కడక్కడ మనం ఎన్ని కావాలి అని అంటే అని డ్రా చేసుకోవడమే. ఇక్కడ బర్గర్కి లేయర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎనీ గ్రీన్ వెజిటబుల్స్తో ఉంటుంది కదా, దాన్ని డ్రా చేస్తున్నాను. ఇది పర్టికులర్ షేప్ అనేది ఏం లేదు, యూ లాగా జస్ట్ కనెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ ఒక వన్ లేయర్తో చీజ్ కానీ ఏదైనా ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ లేయర్స్ అనేవి ఇలా టూ లేయర్స్ లాగా డ్రా చేస్తున్నాను, వాటిని అటు ఇటు కలపాలి. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, దాన్ని కూడా సేమ్ ఆ లీవ్స్తోనే కవర్ అయ్యేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక లేయర్ చీజ్ కానీ ఇంకేదన్నా ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. టూ కర్వ్ లైన్స్ని మధ్యలో ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కింద మనకి లేయర్ వచ్చేలాగా ఒక లైన్ని డ్రా చేసి దాన్ని కనెక్ట్ చేసుకోవడమే. ఇక బర్గర్కి లాస్ట్ లేయర్ అన్నమాట. సో బర్గర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి మీల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వస్తాయి కదా, సో దాన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు ఒక కప్ని డ్రా చేస్తున్నాను. హాఫ్ అనేది బర్గర్కి బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా ఒక టూ కర్వ్ లైన్స్ని డ్రా చేసి దాన్ని ఒక స్ట్రైట్ లైన్తో కలిపేస్తున్నాను ఇలా. దీనికి ఇక్కడ డబల్ లేయర్ కప్కి. ఇప్పుడు ఇందులో మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నట్టుగా డ్రా చేయడమే. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవడమే, టూ స్ట్రైట్ లైన్స్ లాగా ఇలా లైన్స్ని డ్రా చేసి పర్టిక్యులర్ షేప్ అనేది అయితే ఏమి ఉండదు కదా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి. ఇలా ప్యాకెట్లో మనకి ఇచ్చినప్పుడు సో ఇలా డ్రా చేయడమే. అటు సైడ్ కూడా కొన్ని మొత్తం పాకెట్ మొత్తం నిండుగా ఇస్తారు కాబట్టి ఇలా డ్రా చేయడమే. ఇక్కడ కొంచెం హైట్లో. సో పూర్తిగా బర్గర్ మీల్ డ్రాయింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. కిడ్స్ కూడా చాలా సింపుల్గా డ్రా చేసే విధంగా చూపించాను. ఇప్పుడు వీటికి అవుట్లైన్ కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నేను చాలా సింపుల్ కలర్స్ అయితే యూజ్ చేశాను. కలర్స్ అనేది యువర్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.